साक्षर भारत, साक्षर भारत, साक्षर भारत, साक्षर भारत के जय, 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 साक्षर भारत के जय। असल ఏమిటి సాక్షర భారత్? ఎందుకు ఈ సాక్షర భారత్? అసలు దీన్ని అమలు చేయడం ఎలా? సాక్షర భారత్ కి జై, సాక్షర భారత్ కి జై, సాక్షర భారత్. అవును, ఈ పేరు వినగానే మనందరికీ ఇలాంటి సందేహాలు అనేకం తలెత్తడం సహజం. సాక్షర భారత్ అంటే మన భారతావనిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి రూపొందించిన సరికొత్త సమగ్ర అక్షరాస్యత ప్రణాళిక. మన భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు 2009వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నాడు ఆవిష్కరించిన నూతన వయోజన విద్యా ప్రణాళికే ఈ సాక్షర. రెండేళ్ల కాల వ్యవధిలో అంటే 2012వ సంవత్సరం మార్చి 31వ తేదీ నాటి కల్లా ఆశించిన లక్ష్యం మేరకు సంపూర్ణ అక్షరాస్యతను సాధించి పెట్టగల సమగ్ర ప్రణాళికే ఈ సాక్షర. అయితే ఏంటి లక్ష్యం? ఈ కార్యక్రమం ద్వారా 2012వ సంవత్సరం నాటికి 7 కోట్ల నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం. అయితే వీరిలో 6 కోట్ల మంది మహిళలే. సాక్షర భారత్ నూతన ప్రణాళిక ప్రత్యేకత ఏమిటంటే, గతంలో అమలు జరుగుతూ వచ్చిన అక్షరాస్యత కార్యక్రమాలన్నింటినీ మరింత మెరుగైన విధంగా క్రోడీకరించి ఇప్పుడు ఒకే సమగ్ర పథకంగా ఇది ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఇది ఈ 4 కీలక లక్ష్యాలతో రూపొందించిన పథకం. ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్య, నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ, నిరంతర విద్య, ఈ 4 కీలక లక్ష్యాల గురించి ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. ప్రాథమిక అక్షరాస్యత అంటే 15 సంవత్సరాల వయసు దాటిన నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయడానికి కృషి చేయడం. ఇక 2వ లక్ష్యం ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక అక్షరాస్యత సాధించగానే ఆగిపోకుండా ప్రాథమిక విద్యకు సమాన స్థాయి విద్యా సముపార్జనకు వారికి అవకాశం కల్పించడం. ఇకపోతే 3వ లక్ష్యం నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ అంటే వివిధ వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. చివరగా 4వ లక్ష్యం నిరంతర విద్య అంటే విద్యార్జన అనేది ఏ దశలోనూ ఆపేయన అవసరం లేదని, అది ప్రతి ఒక్కరూ నిరంతరం కొనసాగించదగ్గ మంచి వ్యాపకంగా కొనసాగాలని, గ్రామాల్లో గ్రంథాలయం వంటి నిరంతర విద్యా అవకాశాలను ఏర్పాటు చేయడం. అక్షరాస్యత. అసలు అక్షరాస్యత అంటే ఏమిటో కాస్త విపులంగా చూస్తే, ఓ సంతకం చేయడం వచ్చేసినంత మాత్రాన అది అక్షరాస్యత కలిగినట్టు కాదు. కాస్తేనా చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం కలిగి ఉండడమే అక్షరాస్యతగా పరిగణించబడుతుంది. చదవడం అంటే నిమిషానికి 30 పదాలైనా కనీసం 2-3 లైన్లైనా చదవగలగడం అని చెప్పవచ్చు. అలాగే రాయడం అంటే నిమిషానికి కనీసం 7 పదాలైనా రాయగలగడం. అలాగే సంఖ్యా పరిజ్ఞానం అంటే 1 నుంచి 100 వరకు అంకెల్ని చదవడం, రాయడం, చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగాహారాలు చేయగలగడం. కొందరికి సంతకం పెట్టడం వస్తే అక్షరాస్యులు అయిపోయాయనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి సంతకం పెట్టడం అనేది అక్షరాస్యత కాదు. ఏ వ్యక్తి అయినా చదువు రాకుండా కూడా సంతకం పెట్టడం నేర్చుకోవచ్చు. మొదట్లో సంతకం పెట్టడం వలన అతనికి కొంత ఆత్మవిశ్వాసం వస్తుందనే ఉద్దేశంతో గతం కార్యక్రమాల్లో సంతకం పెట్టడం నేర్పించారు. అయితే సంతకం పెట్టిన తర్వాత, సంతకం నేర్చుకున్న తర్వాత చదువు మానేస్తున్నారనే ఉద్దేశంతో తర్వాత సంతకానికి ప్రాముఖ్యత తగ్గించడం జరిగింది. ఏదైనా భాషలో చదవటం, రాయటం, అక్షరజ్ఞానం ఉన్నప్పుడే అతనికి అక్షరాస్యుడిగా పరిగణిస్తారు. వారినే జనాభా లెక్కలలో అక్షరాస్యులుగా తీసుకుంటారు. జాతీయ సాక్షరతా మిషను
అక్షరాస్యతను చాలా స్పష్టంగా నిర్వచించారు. అక్షరాస్యత అంటే చదవటంలోనూ రాయటంలోనూ స్వశక్తిని సాధించడం, జీవితంలో వెనుకబాటుతనానికి సంబంధించి ఒక అవగాహన కలిగి వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి వాళ్ళు ఏ రకంగా కృషి చేయగలరా అనే విషయం మీద స్పష్టత కలిగి ఉండడం, తమ జీవన స్థాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించుకోవడం, జాతీయ సమైక్యత, పరిసరాల పరిరక్షణ, స్త్రీ సమానత్వం, చిన్న కుటుంబం, ఈ జాతీయ విలువలను పెంపొందించుకోవడం అనేది నిత్య జీవితంలో పనికొచ్చే అక్షరాస్యత లక్షణాలుగా నిర్వచించారు. ఈ అక్షరాస్యతని చదవటంలో రాయటంలో కూడా జాతీయ సాక్షరతా మిషన్ నిర్వచించారు. అభ్యాసకులు తమకు ఆసక్తి గల విషయాలకు సంబంధించి ఒక పేర నిమిషానికి 35 మాటల చొప్పున సొంతంగా మనసులో చదువుకోగలగడం, రహదారి ట్రాఫిక్ గుర్తులు వంటివి ఇవి చేయగలగాలి చదవటంలో. రాయడం విషయానికి వస్తే నిమిషానికి 7 పదాలు చూసి రాయగలగడం, అవగాహన చేసుకోవడం, డిక్టేషన్ చెప్తే నిమిషానికి 5 పదాలు వేగంగా రాయగలగడం, చిన్న చిన్న ఉత్తరాలు, దరఖాస్తులు, ఫారాలు నింపగలగడం చేయగలగాలి. అదేవిధంగా సంఖ్యా పరిజ్ఞానానికి వస్తే 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాయగలగడం, గుణకారాలు భాగారాలు 3 స్థాయిల వరకు చేయగలగడం, ఇది అక్షరాస్యతగా పరిగణించడానికి కనీస అవసరం. ఈ స్థాయికి సాధించిన వారికి జాతీయ సాక్షరతా మిషన్ వారు ఒక పరీక్ష నిర్వహించి వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది, వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. ఇంకా గ్రామ స్థాయిలో అక్షరాస్యత ప్రాధాన్యత విషయానికి వస్తే, అధిక అక్షరాస్యత సాధించిన గ్రామాలకి, అసలు అక్షరాస్యతే లేని గ్రామాల ప్రజల జీవన నాణ్యతలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. వివిధ పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లం అవుతోంది కూడా. జనన రేటు ప్రతి 1000 మందికి అక్షరాస్యత ఎక్కువ ఉన్న గ్రామాలలో 18, అక్షరాస్యత తక్కువ ఉన్న గ్రామాలలో 22. శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి అక్షరాస్యత ఎక్కువ ఉన్న గ్రామాలలో 24, తక్కువ ఉన్న గ్రామాలలో 60. గర్భస్థ మాతృ మరణాల రేటు ప్రతి 1000 మందికి అక్షరాస్యత ఎక్కువ ఉన్న గ్రామాలలో 136, తక్కువ ఉన్న గ్రామాలలో 220. బడిపిల్లల నమోదు 98% అక్షరాస్యత ఎక్కువ ఉన్న గ్రామాలలో ఉంటే, అక్షరాస్యత తక్కువ ఉన్న గ్రామాలలో 85% మాత్రమే ఉంది. అలాగే విద్యా తరగతి వరకు బడి కొనసాగింపు అక్షరాస్యత ఎక్కువ ఉన్న గ్రామాలలో 80%, తక్కువ ఉన్న గ్రామాలలో 60% ఉంది. జీవన నాణ్యతకు కీలకమైన ఈ అంశాలను ఇలా విశదీకరించినప్పుడు అక్షరాస్యత ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోగలం. అక్షరాస్యత ఎక్కువ ఉన్న కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలో జీవన నాణ్యతలైతేనేమి, ఆరోగ్య ఆయుర్దాయాలైతేనేమి ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందే చెప్పినట్టు, సాక్షర భారత్ ఈ 2 ఏళ్లలో కీలక లక్ష్యంగా అక్షరాస్యత సాధించాల్సిన 7 కోట్ల మందిలో 6 కోట్ల మంది మహిళలే. మహిళలకే ఎందుకు ఇంత ప్రాధాన్యత అనుకుంటున్నారా? స్త్రీలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు అన్నది మన అందరి ముందు కనిపించే ప్రశ్న. మన కుటుంబాలలో, గ్రామాల్లో కూడా మనం గమనిస్తూ ఉన్న విషయమే, తల్లులు చదువుకున్న కుటుంబాలలో పిల్లల ఆరోగ్యం పట్ల, కుటుంబ ఆరోగ్యం పట్ల ఆమె ఎక్కువ శ్రద్ధ కనపరచగలగడం చూస్తూ ఉన్నాము. ICDS ప్రాజెక్టులలో మా అనుభవంలో ఏ ఇళ్లలో అయితే తల్లులు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిల్లల వ్యాధి నిరోధక టీకాల గురించి చక్కటి శ్రద్ధ కనిపించడం జరుగుతున్నది. ఈ నెల పలానా టీకా వేశాము, మళ్ళీ పై నెల మీరు ఈ తేదీకి తీసుకురావాలి అనని వాళ్ళకి తెలియజేసినప్పుడు, ఆ రోజుల్లో ఇంకెక్కడైనా ఊర్లకు వెళ్ళడం అట్లాంటి కార్యక్రమాలు ఉన్నా సరే వాటిని వ్యాధి నిరోధక టీకాలతోటి సంబంధం లేకుండా ఉండేలా వాళ్ళు చూసుకోవడం అన్నది జరుగుతున్నది. అట్లాగే ఏవైనా అనారోగ్యం కలిగినప్పుడు కానీ, ఏవైనా జబ్బు చేసినప్పుడు కానీ తల్లులు చక్కగా ధైర్యంగా విషయాన్ని కనుక్కోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించమంటే డాక్టర్ని సంప్రదించి మందులు వాడడం, వీటితోటి అనవసరమైన హైరాణ లేకుండా వాళ్ళు ఆరోగ్యవంతులయ్యేటట్లుగా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోగలుగుతున్నారు.
ఇంతే కాకుండా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో అంటే మన మహిళా సంఘాలలో ఇప్పుడు మహిళలందరూ కూడా చక్కగా వీళ్ళు ఆర్థిక స్వావలంబన కోసం పొదుపు చేసుకోవడం ఈ ఆదాయ కార్యక్రమాలను చేపట్టి కుటుంబాల్లో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చక్కటి గౌరవాన్ని పొందగలుగుతున్నారు అంతే కాదు ఆ 5 7 తరగతి దాకా చదువుకున్న మహిళలు ఉన్న కుటుంబాలలో పిల్లల్ని అందర్ని చదివించడం వాళ్ళని ఏ పరిస్థితులు వచ్చినా సరే తట్టుకొని వాళ్ళ చదువు కొనసాగేలా చూడడం కూడా ఆ తల్లులు చేయడం అన్నది జరిగింది ఈ అన్నిటి దృష్ట్యా కూడా ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబమంతా విద్యావంతం అవుతుంది అన్నది చాలా నిజం ఇల్లాలి చదువు ఇల్లంత వెలుగు అన్న నానుడు ఉండనే ఉంది కదా ఇప్పుడు ఈ సాక్షర భారత్ ప్రణాళిక అమలు జరిగే విధానం గురించి తెలుసుకుందాం ఈ సాక్షర భారత్ ప్రణాళికను మన భారత ప్రభుత్వం మన రాష్ట్రంలో అమలు చేయడం కోసం 18 జిల్లాల్ని ఎంపిక చేయడం జరిగింది అంతే కాదు ఈ జిల్లాల్లో జిల్లా లోక్ శిక్షా సమితులు మండల లోక్ శిక్షా సమితులు పంచాయతీ లోక్ శిక్షా సమితులు ఏర్పాటు చేస్తోంది ఇటు తమ వంతు బాధ్యతగా గ్రామ పంచాయతీలు ముందుగా గ్రామంలో లోక్ శిక్షా సమితిని ఏర్పాటు చేయాలి ఇప్పుడు మనమందరం ఈ లోక్ శిక్షా సమితి సభ్యులం అన్నమాట అంటే మనందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే పంచాయతీ లోక్ శిక్షా సమితిలో సభ్యులుగా 50% మహిళా సభ్యులే ఉండాలన్నది ఒక నియమం అలాగే సభ్యుల్ని కూడా పంచాయతీ ఎన్నుకున్న మహిళా సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంఘ ప్రతినిధులు ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రతినిధులు మహిళా మండళ్ల ప్రతినిధులు స్వయం సహాయక సంఘ ప్రతినిధులు ఇంకా వినియోగదారుల గ్రూపు ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు ఒకటే ఇలా ఓ పంచాయతీ శిక్షా సమితి ఏర్పాటు చేయడంతో అంతా అయిపోయినట్టు కాదు అసలు కార్యక్రమం మొదలయ్యేది ఇక్కడే ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక లోక్ శిక్షా కేంద్రం నెలకొల్పాలి 5,000 జనాభా దాటితే 2 లోక్ శిక్షా కేంద్రాలు నెలకొల్పాలి అసలు ఈ సాక్షర భారత్ ప్రణాళిక మొత్తానికి ఈ లోక్ శిక్షా కేంద్రాలే ప్రధాన ఆయువు పట్టు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అక్షరాస్యత అనేది క్షణాల్లో అబ్బేది కాదు రాత్రికి రాత్రి అలవాటయ్యే తేలిక విషయం అంతకన్నా కాదు అక్షరాస్యత నుంచి అన్ని ప్రయోజనాలను అందుకోవాలంటే కొంతైనా గట్టి ప్రయత్నం చేయాలి కాసింతైనా మనసు పెట్టి దృష్టి నిలపాలి ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ఉండే నిరక్షరాస్యులకి వాళ్లకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పడమే ఈ గ్రామ స్థాయి లోక్ శిక్షా కేంద్రాల స్థాపనలోని పరమార్థం ఈ లోక్ శిక్షా కేంద్రాన్ని నెలకొల్పడానికి కూడా మన సాక్షర భారత్ ప్రణాళికలో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి ముందుగా ఈ లోక్ శిక్షా కేంద్రాల నిర్వహణకు మన గ్రామ పంచాయతీ లోక్ శిక్షా సమితి కాంట్రాక్ట్ పద్ధతిని నియమించి ఇద్దరు కోఆర్డినేటర్లు ఉంటారు కోఆర్డినేటర్లుగా నియమింపబడే వీరు కనీసం ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి అంతేకాదు వీరి నియామకానికి ప్రభుత్వం నిర్ధారించనున్న ఇంకొన్ని కనీస నియమాలను కూడా పాటించాలి వీరి నియామకాల విషయంలో ఎటువంటి ఆశ్రిత పక్షపాతాలకు బావు లేకుండా నియమింపబడే వారి వ్యక్తిగత నైపుణ్యం మీదే వీరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది ఆ తరువాత ఈ లోక్ శిక్షా కేంద్రాల పరిధిలో విద్యను అభ్యసించడానికి ముందుకొచ్చే ప్రతి 10 మంది నిరక్షరాస్యులతో ఒక అక్షరాస్యత కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ఇలా ఏర్పాటు చేసే అక్షరాస్యత కేంద్రాల్లో చేరి విద్యావంతులయ్యేందుకు ముందుకొచ్చే నిరక్షరాస్య గ్రామస్తుల్ని తమ తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అనేక విధాలు ప్రోత్సహిస్తూ ప్రేరేపించాలి అక్షరాస్యత కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిన వారు మన సాక్షర భారత్ ప్రణాళిక ప్రకారం అందించే 4 స్థాయిల అక్షరాస్యతలో ఏ స్థాయిలోనైనా తమ పేరు నమోదు చేసుకోవచ్చు సాక్షర భారత్ అనే అక్షరాస్యత కార్యక్రమంలో పంచాయతీ వ్యవస్థది ప్రధాన బాధ్యత ఇందులో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పూర్తిగా పంచాయతీ వ్యవస్థలకే సంపూర్ణ అధికారం ఇవ్వడం జరిగింది వాటి ద్వారానే ఈ అక్షరాస్యత కార్యక్రమాలని మనం యావత్ రాష్ట్రంలో మనం అమలు చేస్తూ ఉన్నాం ఈ దశలో దాదాపుగా 75 లక్షల మంది నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేసే కార్యక్రమం మనం చేపట్టాము ఇది మహా గొప్ప యజ్ఞం ఇందులో అందరూ పాల్గొన్నప్పుడే ఈ కార్యక్రమము సంపూర్ణంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా మలచడంలో ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నది అందుకే మనం ఈసారి పంచాయతీలకు సంపూర్ణ అధికారాలు ఇచ్చి
ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ఇందులో సర్పంచ్ది ప్రధాన బాధ్యత. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ లోక శిక్ష సమితి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ లోక శిక్ష సమితికి స్థానిక సర్పంచ్ చైర్మన్గా ఉంటారు. అంతేకాకుండా ఇందులో 50% వరకు పూర్తిగా మహిళల్నే ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ కమిటీలో మహిళల్నే ప్రధాన భాగస్వాములు చేయడం అన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతేకాకుండా ప్రధానంగా దళిత మైనారిటీ ఇతర వర్గాల నుంచి ఎక్కువగా మెంబర్స్గా ఇందులో తీసుకుంటాం. గ్రామ లోక శిక్షా సమితి ప్రధాన బాధ్యత ఏమిటంటే గ్రామంలో ఉండే నిరక్షరాస్యుల కొరకు లోక శిక్షా కేంద్రాలు అంటే వైద్య విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లోక శిక్షా కేంద్రాలు ఏర్పడిన తర్వాత వారికి సేవలు అందించడం కొరకు గాను ఇద్దరు విలేజ్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ వీరిద్దరిని కూడా గ్రామ లోక శిక్షా సమితి అపాయింట్ చేయాలి. గ్రామంలో ఉండే ఉత్సాహవంతులైన యువతి యువకులు, ఈ కార్యక్రమం పైన అవగాహన ఉన్న వ్యక్తులు, సామాజిక అంశాలపైన అవగాహన కలిగిన వ్యక్తులను విలేజ్ కోఆర్డినేటర్గా నియమించడం జరుగుతుంది. ఈ విలేజ్ కోఆర్డినేటర్లు గ్రామ లోక శిక్షా సమితికి పూర్తిగా అసిస్టెన్స్ లేదా సహాయ సహకారులుగా ఉంటారు. ఈ విలేజ్ కోఆర్డినేటర్లకు ఎంపిక కావడానికి కనీస అర్హత ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ ఉత్సాహము, తర్వాత సామాజిక అవగాహన లేదా నిరక్షరాస్యత నిర్మూలనలో తమ ఏ విధంగా పాల్గొనే అంశంపై సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఈ విలేజ్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేయడానికి వరకు గ్రామ లోక శిక్షా సమితికి సంపూర్ణ సర్వాధికారాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సాక్షర భారత్ ప్రణాళిక లబ్ధిదారులను ఎలా గుర్తించాలి, వారిని అక్షరాస్యత కేంద్రాలకి స్వచ్ఛందంగా రప్పించడానికి ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే విషయాన్ని కొంటాం. భవిష్యత్తులో అక్షరాస్యత లబ్ధిదారులు కానున్న నిరక్షరాస్యుల్ని గుర్తించేందుకు పంచాయతీ లోక్ శిక్షా సమితి సభ్యుల బృందాలు గ్రామాల్లో విస్తృతంగా గడప గడపకి వెళ్లి సర్వేలు నిర్వహించాలి. ఈ సందర్భంగా కలిసే నిరక్షరాస్యులైన గ్రామ ప్రజలకి, ముఖ్యంగా మహిళా నిరక్షరాస్యులకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి అసలు అక్షరాస్యత అంటే ఏమిటో విపులంగా తెలియజేయాలి. ఆ విధంగా చదువు పట్ల సరైన అవగాహన వారికి కలిగించాక వారికి అనుక్షణం అక్షరాస్యత ఆవశ్యకత గుర్తొచ్చే విధంగా కొన్ని ప్రత్యేక ప్రచార విధానాలు, కార్యక్రమాలు అమలు జరపాలి. ఉదాహరణ, మీ గ్రామాల్లోని గోడల మీద సాక్షర భారత్ అక్షరాస్యత ప్రణాళిక గురించి రాయించడం, కళాజాతాలు, జనపదాలు, వీధి నాటకాల ద్వారా అవగాహన పెంచడం, పోస్టర్లు, స్టిక్కర్లు పంచిపెట్టడం, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారాన్ని చేయడం వగేరా వగేరా అన్నమాట. లోక్ శిక్ష కేంద్ర విలేజ్ కోఆర్డినేటర్లు గ్రామంలో అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తించబడినటువంటి నిరక్షరాస్యులను 10 మందిగా గ్రూపుగా ఏర్పాటు చేసి వారికి ఒక వాలంటీర్ను నియమించాల్సి ఉంది. ఆ వాలంటీర్ ఎలా ఉండాలి అంటే చదువుకోబోయే నిరక్షరాస్యులకు తెలిసిన వ్యక్తిగా, వారితో పరిచయమైన వ్యక్తి, వారితో మమేకం కాగలిగిన వ్యక్తి, వారిని అక్షరాస్యులుగా చేయాలని తపన ఉన్నటువంటి ఉత్సాహము ఉరగలు వేసే వ్యక్తి వాలంటీర్గా ఉండాలి. అటువంటి ఇద్దరిని అనుసంధానం చేసినప్పుడు ఈ అక్షరాస్యత కార్యక్రమం సజావుగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ మనకు గ్రామంలో స్కూల్లాగా శాశ్వత భవనాలు లేవు. ఈ నిరక్షరాస్యులైనటువంటి అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి స్థలము,